జిల్లా కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్న కలెక్టర్ సంగీత సత్యనారాయణ. పెద్దపల్లిలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మూతికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన. సీఎం కేసీఆర్ పాలనకు సమాధి కట్టే రోజు దగ్గర పడ్డాయన్న డీసీసీ అధ్యక్షులు ఈర్ల కుమ్రయ్య. పెద్దపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. విద్య ద్వారానే శక్తి వస్తుందన్న మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి. గాండ తెలుగుల సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. ఎస్ఐ మౌనిక, కౌన్సిలర్ మాధవి, హెచ్ఎం సుజాతలకు సన్మానం. పెద్దపల్లి నల్ల బ్యాడ్జీలతో బీజేపీ నాయకుల నిరసన. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతామన్న నేతలు. పెద్దపల్లి మున్సిపల్ 9వ వార్డులో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. ఏఎన్ఎం ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి సన్మానం. బంధంపల్లి స్వరూపగడల్లో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి. పెద్దపల్లి ఏసీపీ కార్యాలయ ఆవరణలో ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా అధికారులు, సిబ్బంది, కోర్టు సిబ్బందికి శాల్వాలతో ఘన సన్మానం. 10వ రంగంపల్లి కౌన్సిలర్ గాదెమాధవి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, మహిళా పారిశుద్ధ్య కార్మికులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, మెప్పా సిబ్బందికి శాల్వాలతో ఘన సన్మానం. హనుమంతుడిపేటలో సర్పంచ్ తీగల సదయ్య పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా ప్రజా ప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులకు శాల్వాలతో ఘన సన్మానం. ధర్మారం పాలకుర్తి మండలంలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ధర్మారం మండలంలో మహిళా పోటీలు. పాలకుర్తి మండలంలో మహిళలకు సత్కారాలు. విద్యుత్ ప్రత్యేక ఛార్జీలకు వ్యతిరేకంగా ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాస్తారోకు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై మండిపడిన జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అప్పన్నపేటలో మహిళా దినోత్సవ వేడుకలు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు సన్మానం. పెద్దపల్లి మున్సిపల్ 31వ వార్డులో మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి.